Namaste Sekhar garu. Thanks for coming for our show. My pleasure. And thanks, Ekalamir. I think this is our program. It is my responsibility. And film field, I am really glad Milan told me that you could influence a lot of celebrities. You call people and you have a say. Public logo me chipte vina status kochar. So I think you are doing a very right thing, and I am really proud as part of our film industry. Really, really doing a great job. థ్యాంక్స్ అండి. మీరు చాలా సాఫ్ట్ లవ్ స్టోరీస్ సరదా ఒక చిన్న ఫ్యామిలీ సెంటిమెంట్స్ మీద తీసే మీరు లీడర్ అనే ఒక సినిమా తీసి ఓకే అంత మంచి సినిమా అంతా పక్కన పెడితే యాజ్ అ డైరెక్టర్ నార్మల్ వ్యూర్ కాకుండా యాజ్ అ డైరెక్టర్ నాకు చూస్తుంటే ఒక హెల్ప్లెస్ యాంగర్ కనిపిస్తుంది. ఎందుకు అంత కోపం ఎందుకండి? వాట్ ఈస్ ద రీజన్? దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎవ్రీబడి ఈజ్ యాంగర్ అనుకుంటా. అంటే ఇండియాలో కూడా చాలామంది చదువుకున్నాడు కానీ యంగ్స్టర్స్లో ఉన్న ఒక యాంగర్ అనేది హోప్లెస్నెస్ ఒక చూడటం ఎదురు చూడటం అనే దానికి పరాకాష్ట అది లీడర్ అనే మేకింగ్. రాజ్యాంగం రాసుకున్న వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇస్ ఒక తప్పు చేసిన వాడికి ఎవరైనా సరే ఒకటే న్యాయం వర్తించాలి. వన్ ఆఫ్ ద బేసిక్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎ డెమోక్రసీ. నేరం శిక్ష. నేరం ఒక పెద్ద పెద్ద వ్యక్తి పెద్ద వ్యక్తి వద్దండి. కార్పొరేటర్ని జైలు ఊహించుకోగలం మనం? జరగదేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న మన సిస్టంలో ఐ థింక్ డబ్బులు ఉంటే అండ్ అవత ప్రత్యర్థి చిన్నవాడైతే ప్రత్యర్థి కూడా ఈక్వల్ అయితే నిజం బయటకు వస్తుందేమో. అంటే అండ్ ఇద్దరికి స్టేక్స్ ఉంటే నిజం బయటకు వస్తుందేమో కానీ ప్రత్యర్థి కన్నా వీక్ ఉంటే అసలు సమస్య లేదనమాట. అంటే అసలు అతను గెలవడం అనేది ఇంపాసిబుల్. సాడ్ స్టేట్ కానీ ట్రూత్. సో ఏం చేద్దామండి, వదిలేసి అమెరికా వెళ్ళిపోదాం? అమెరికా వెళ్ళిపో లేదు. నాకంటే నాకు తట్టినవి బేసిక్గా నేను ఐదర్ వి నీడ్ లీడర్ ఇప్పుడు లీడర్ సినిమాలో లాగా. ఇంకోటి సిగ్నిఫికెంట్లీ ఇంకోటి నాకు అనిపించేది లాంగ్ టర్మ్ అయినా కానీ నేను అనుకునేది ఏంటంటే ఐ థింక్ యాజ్ సెలబ్రిటీస్ మనకు కూడా రెస్పాన్స్. అంటే మనం ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే కొడుకు తాగుబోతవుతే ఒకప్పుడు అంటే తల్లిదండ్రులు బాధపడి వాడిని మంచి దారిలో పెట్టాలి అనేది ఒక కల్చర్ అనేది ఉండేది మనకు. ఒక అది దానికి మించి మనం చాలా ఫాస్ట్గా మనం వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్ అనిపిస్తుంది. అంటే ఒక 10th క్లాస్లోనే వీడు ఒక ఆడియో BMW నడిపించి డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి మ్యానిపులేట్ చేసి వాడికి ఏం కావాల్సి అది ఇచ్చి వాడు తప్పులు చేస్తే వాడికి కొమ్ము కాసేవాడు. దేనికైనా యూఆర్ గివింగ్ ప్రొటెక్షన్. మన సిస్టంలో అయితే వాడిని పట్టుకునే సత్తా లేదు ఎందుకంటే గొప్పోడు కొడుకు. అట్లీస్ట్ తల్లిదండ్రులకు ఉంటే బాబు మీరు చెయ్యొద్దు ఇది మంచిది కాదు రేపు పొద్దున పాడవుతాం అన్న కల్చర్ అట్లీస్ట్ మనలో పెద్దోళ్ళైన ఇండస్ట్రీలో కానీ ఎనీబడి అది వస్తే గ్రాడ్యువల్గా అది ముందుకెళ్తే మేబీ మన స్కూళ్ళలో అలాంటివి చెప్తే దొంగతనాలు తప్పని మళ్ళీ ఏవో సంథింగ్ అది లాంగ్ టర్మ్ చేస్తే గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని మళ్ళీ వచ్చి అందరూ బిలీవ్ చేస్తే చక్కబడుతుంది. పెద్దోళ్ళుగా సెలబ్రిటీ అంటే న్యాయం ఇద్దరికీ ఒకటే అన్న టాపిక్లో అయితే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెద్దోళ్ళు పెద్ద మనసు చేసుకుని ప్రాబ్లీ దే షుడ్ స్టార్ట్ థింకింగ్ దట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. మనం అహం చూపించి ఒక చిన్న కానిస్టేబుల్ కూడా మనకి పార్కింగ్ చేయకూడదంటే చేయకూడదని రెస్పెక్ట్ ఇచ్చి ఇచ్చిన రోజు అది అది ఫస్ట్ మనం పిల్లలకు మనం నేర్పించాలి. క్యూలో నిలబడ్డం దగ్గర నుంచి పెద్దోళ్ళు మనం గౌరవించాలి. కానిస్టేబుల్ అయినా సరే మనం భయపడాలి అని మన కోసం పనిచేస్తున్నారు అని. ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తికైనా 1, 2, 3 కనెక్షన్స్ తర్వాత సీఎంతో కనెక్షన్ ఉంటుందండి. మాకు తెలిసిన వాళ్ళకి సీఎం తెలిసిన వాళ్ళు సీఎం ఆఫీస్లో రైట్ హ్యాండ్ దగ్గరికి కనెక్షన్ ఉంటుంది ఎవరికైనా సరే. ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయడమే. అంటే అది ఒక ఇదైపోయింది అదే బేసిక్. అంటే ఇది మేబీ వెస్టర్నర్స్ ఫారిన్ కంట్రీస్లో చాలా రూల్స్ ఏదైనా బాగా స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతారు. అంటే అందులో వాళ్ళకి అదే వాళ్ళకి ఫ్యాషన్. అంటే పెద్దోడు ఫాలో అయ్యడం అనేది ఫ్యాషన్. మరీ చెప్పలేము. అంటే ఇప్పుడు మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు మనకి ఎవరైనా సరే ఏదో ఫోన్ చేసుకుని వెళ్దామని ట్రై చేస్తాం బేసిక్. అంటే అంటే తొందరగా అయిపోవాలి వద్దామని. ఒకసారి ఏదో ఎవరితోనో రికమెండేషన్ చేయించి విఐపీ కింద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ద లుక్స్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ బీన్ వెయిటింగ్ ఫోర్ 4 hours, 4, 8 hours, 10 hours వెయిట్ చేసిన వాళ్ళు ద యాంగర్ వెళ్ళి ఏంటి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అక్కడికి వెళ్ళి ఇంతమందిని యాంగర్ చేసి ఎందుకనండి? ఐ స్టాప్డ్ గోయింగ్.
స్ట్రాంగ్ అయ్యి అవన్నీ మనం ఎడ్యుకేట్ చేయాలి రాజమౌళి గారు. అంటే దేవుడు నీకు డబ్బులు పెట్టి పవర్గా వెళ్తే దేవుడు నిన్ను చూడడు. నువ్వు బాగా సంపాదించేసినా కానీ నీ మేబీ నీ కొడుకులు నీకు మళ్ళీ చేసి పెట్టరు. ఇట్లాంటివన్నీ బాగా సొసైటీలో కొంచెం ఫిలాసాఫికల్ థాట్ వస్తేనే ఇండియాలో మేబీ కొంచెం బెటర్ అవుతాం. ఇప్పుడు బిల్ గేట్స్ మనకి ఎందుకు ఇవ్వాలి వాడు సగం డబ్బు, ఇంకోటి వారన్ బఫెట్ కానీ వీళ్ళందరూ మన అంటే దే జస్ట్ గివింగ్ అవే బేసికలీ. ఆ కాన్సెప్ట్ అది వస్తుంది బేసిక్గా. అంటే పెద్దవాళ్ళకి కొంచెం అంత గివింగ్ అవే చేయకపోయినా మేబీ లిటిల్ సొసైటీ అన్నది అది కొంచెం అంటే ఇది గవర్నమెంట్ ఇంకా మనం ఎక్కువ నేను ఏం అనలేకున్నాను. ఈ రూట్ మనమే చేసుకో. మనమేమో క్లాస్లో ఉండి వారానికి ఒకటో రెండు ఉండి మారల్ క్లాసులు కూడా మారల్ సైన్స్ క్లాసులు కూడా తీసేసామండి. మీరు యుఎస్లో ఉన్నప్పుడు అక్కడ కానిస్టేబుల్స్కి జనం ఇచ్చి అంటే ఎలా చూస్తారు కానిస్టేబుల్స్ మన కానిస్టేబుల్స్? నేను అసలు నాకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ వెళ్ళిన కొత్తలో డ్రైవ్ చేస్తూ వెళ్ళి ఐ డింట్ నో దట్ దిల్ టికెట్ అక్కడ స్పీడింగ్ టికెట్ ఎప్పుడైనా స్పీడ్ వెళ్తే టికెట్ వస్తుంది. అలా వాళ్ళు ఏం లేదు వెనకాల అలా వచ్చి వెనక నుంచి ఫ్లాష్ చేస్తూ ఉంటారు అనమాట. అలా వచ్చాడంటే అరే అని మనం సైడ్కి తీసుకుని ఆపాలి. ఆపి తెలిసే బాబు నువ్వు క్రాస్ చేసావు అని రాసేస్తుంటాడు. నేను ఫస్ట్ టైం నాకు తెలియదు. నేను ఐ జస్ట్ వాలెట్ తీసేదన్నా అంటే అది టికెట్ ఇస్తాడని ఆ టికెట్ అంటే నాట్ లంచ్ అమ్మ టికెట్ ఇస్తే పే చేసేయాలి. అసలు పేమెంట్ కూడా జరగదు అక్కడ. దట్ యూ హ్యావ్ టు కీప్ ద టికెట్. నీ ఐడి బట్టి అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ఇడిగో టికెట్ అట్లాంటి ఒక ఐదు రెండు మూడు టికెట్లు వస్తే నీ డ్రైవర్ లైసెన్స్ తీసేసుకుంటారు. ఇక్కడ మనకి మన దేశం రానది ఫ్రీడమ్, ఐ థింక్ లిటరలీ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది మనకి బేసిక్. అది చాలా అంటే నిజంగా భరితగ్గం చేసిన ఆ లెవెల్కి వచ్చాం. అసలు ఫ్రీడమ్ మనకు అసలు పోలీస్ అంటే ఇప్పుడు ఏమీ అసలు భయం అనేది లేదు. ఇక్కడ నేను సెల్ ఫోన్ నాకు మాట్లాడాలి అప్పుడప్పుడు నేనే డ్రైవ్ చేసుకుంటాను, సెల్ ఫోన్తో మాట్లాడతాను. నాకు రెండు మూడు ఎక్స్పీరియన్స్ ఐదర్ టికెట్ అప్పుడప్పుడు నేను లోపల నేను అంటే యాజ్ కొంచెం తెలిసిన లాగా లోపల ఉన్నాను తెలిపితే అది ఏదో వచ్చేస్తుంది మధ్య ఇంటికి టికెట్ వస్తుంది. లేదు అని పట్టుకున్నాడంటే చూస్తారు. చూసి టూ వేస్ ఉంటాయి సార్ సెల్ ఫోన్తో మాట్లాడుతున్నారు. ఐదర్ రెండు మూడు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐదర్ తెలిసే సార్ మీరు మంచి సినిమాలు చేస్తారు సార్ మీకేం టికెట్ వెళ్ళిపోండి అంటారు అనమాట. లేదు అంటే సార్ మీరు చాలా పెద్దవాళ్ళు ఏమంటారని ఏదో ఇచ్చేయండి అంటారు అనమాట. టూ వేస్ సో రెండు జరిగినాయి. సో నేనంటాను నేను ఇయర్ టికెట్ రాసే అంటాను. ఐదర్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను మళ్ళీ టికెట్ అంటే అంత మహాత్ముడిని కాబట్టి ఓకే. జనరల్లీ మనకు ఫ్రెండ్లీ ఫీల్ ఉంది. అరే భయం అయితే అసలు లేదు, రెస్పెక్ట్ కూడా లేదు. ఏదో చిన్న ఏదో ఉంటాడు వాళ్ళు ఒక ఉన్నారు అని ఏదైనా తప్పు జరిగిందంటే వాళ్ళని బ్లేమ్ చేస్తాం ఇమ్మీడియట్గా. పోలీస్ ఏడి అసలు ఏం చేస్తున్నారు అట్లా అంటారు. కానీ ఐ థింక్ లా అనేది వెరీ ఎఫెక్టివ్. యుఎస్లో అయితే చాలా ఎఫెక్టివ్ బేసిక్గా. అంటే అది సమూహం అంటే వాళ్ళ సిస్టమ్ ముందు నుంచి ఉన్నాయి కాబట్టి అట్లా వస్తుంది. సెల్ ఫోన్ దీని దగ్గర నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మై డాటర్ 6 ఇయర్స్ ఓల్డ్ అంటే డ్రైవ్ చేసినప్పుడు ఫోన్ రింగ్ ఇలా తీస్తే నాన్న డ్రైవింగ్ చేసే తోటి ఫోన్ మాట్లాడకూడదు అంటే నేను కూడా మేబీ నేను అలౌస్ వచ్చేయండి. నాకు మా ఫాదర్ తిడతా ఉంటారు అది ప్రాబ్లీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. ఇంకెవరన్నా కొట్టచ్చు కూడా. శేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో.